విశాఖ పాడేరు ఏజెన్సీలో స్థానిక ఎన్నికలకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజ్ కమల్ మాట్లాడుతూ, విశాఖ ఏజెన్సీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాల సహాయం కూడా తీసుకుని పరిసర ప్రాంతాలను తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 179 పంచాయతీల్లో రేపు 6-7-8 తారీఖుల్లో 79 కేంద్రాల్లో నామినేషన్స్ స్వీకరించబడతాయి. వీటిలో మనం ముఖ్యంగా ఏవైతే ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా కూలింగ్ చేస్తూ ఆపరేషన్స్ చేస్తూ ప్రజలకి, గ్రామాల్లో ఉన్న ప్రజలకి రక్షణ కల్పిస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలిసిందే, మావోయిస్ట్ పార్టీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించమని వాళ్ళు ఒక పిలుపునిచ్చారు. అయితే అప్పటి ఆ పిలుపు రాకముందు నుంచి కూడా మేము కూలింగ్ ఆపరేషన్స్ చేస్తూ గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మావోయిస్టులు అడుగు పెట్టనివ్వకుండా, వారి యొక్క ప్రభావం ఏమీ లేకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ ఆపరేషన్స్, ఈ గ్రూమింగ్ ఆపరేషన్స్ అన్నవి ప్రత్యేక దళాలతో మనకి పోలింగ్ ముగిసే వరకు కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. దీనికోసం విశాఖపట్నం జిల్లా ఎస్పీ గారు 1400 మంది సాయుధ పోలీసులతో మనకి కేవలం మన పాడేరు సబ్ డివిజన్ ప్రాంతంలో ఆపరేషన్స్కి 1400 మందిని తీసుకొచ్చారు. ఇవి కాకుండా మనం యాక్షన్ టీమ్ వీటిని నివారించడానికి మండల హెడ్ క్వార్టర్స్లోనూ, ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఈ ప్రతి చోట కూడా మనం మొబైల్ చెక్ పోస్టులు పెట్టాము. ఇవి